హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. నిన్న అప్లోడ్ చేసిన వీడియో అయితే చాలామంది బాగా చూశారు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైకింగ్ ద వీడియో. అండ్ ఇవాళ విషయానికి వచ్చేస్తే, ఈ వ్లాగ్ నేను ఒక 10 డేస్ బిఫోర్ షూట్ చేశాను, బట్ టైం దొరకలేదు అప్లోడ్ చేయడానికి. ఈ పిక్స్ అన్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా మేము ఎక్కడున్నాం అనేది. ఇది గేమ్ జోన్ అన్నమాట ఫర్ కిడ్స్. అది కూడా మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక మాల్ ఉంది. ఆ మాల్ ఆల్రెడీ నేను మీకు చూపించాను, డిఎస్ఎల్ వర్చ్యూ మాల్ ఉప్పల్లో ఉంటుంది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ దాట్. సో అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అది కూడా కంటెంట్ నచ్చితేనే, వీడియోస్ చూసి మీకు ఎంటర్టైన్ అవుతుంటేనే. సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడైతే మేము పాపను తీసుకొని ఒక 4:35కి అట్లా స్టార్ట్ అయ్యాము మాల్కి. ఏం లేదు, లాక్డౌన్లో ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా, ఇప్పుడిప్పుడే అన్నీ ఓపెన్ అవుతున్నాయి. సో అందుకనే తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఇంకా కొన్ని ప్లేసెస్కి కూడా వెళ్ళాము బేబీతో పాటు. సో అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే గేమ్ జోన్ కిడ్స్కి వచ్చేసాము ఉప్పల్లో. ఇది 5th ఫ్లోర్లో ఉంటుంది డిఎస్ఎల్ వర్చ్యూ మాల్లో. సో ఇది 1.5 ఇయర్ అవుతున్నట్టుంది మాల్ స్టార్ట్ అయ్యి ఓపెన్ అయ్యి. సో కిడ్స్కి అయితే చాలా టైం పాస్ అవుతుంది, ఎందుకంటే చాలా చాలా ఇక్కడ టాయ్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి. సో తప్పకుండా ఎవరైనా నియర్ బై ఉంటే తీసుకెళ్ళండి, ఒకసారి మీరు కూడా విజిట్ చేయొచ్చు సరదాగా అలాగా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా అందరం బయటకు వెళ్తుంది, సో ఎప్పుడు అలా అని ఇంట్లో కూర్చోకుండా అలా సరదాగా వెళ్ళేసి రావచ్చు అనమాట. పెద్ద ఎక్స్పెండిచర్ కూడా ఏం కాదు. సో ఇక్కడ ఒక మనము పర్చేస్ చేసుకోవచ్చు, గేమ్స్ అన్నీ ప్లే చేయాలి అంటే 500 రూపీస్ కార్డ్ ఒకటి ఉంటుంది, అది స్వైప్ చేస్తే గేమ్స్ అన్నీ కూడా అన్లాక్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ టాయ్ మీద ఇది ఉంది కదా, ఇది ఫిష్ మీద ఎక్కి కూర్చుంది కదా. సో ఇది నార్మల్గా మనం వితౌట్ ఎనీ పేమెంట్ నార్మల్గా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్. అదర్వైజ్ ఇలా కొంచెం ఇట్లా రాకింగ్ ఇలా 2 and 4 ఇలా స్వింగ్ అవుతూ ఉండాలి అంటే అది అన్లాక్ చేయాలి. సో మనం పర్చేస్ చేసుకుంటే కనుక కార్డ్ తీసుకొని స్వైప్ చేసుకోవచ్చు. సో అలా మనకి చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయన్నమాట, పర్చేస్ చేసుకుంటే అన్లిమిటెడ్గా ఆడుకోవచ్చు. సో ఈ బుజ్జి ఫిష్ మీద కూర్చోబెట్టాం ఫస్ట్, అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కదా, మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో. అక్కడ ట్రైన్ మీద కూర్చోబెట్టి ఒక ఫోటో తీసాము. ఇంకా చాలామంది కిడ్స్ వచ్చారు వాళ్ళ పేరెంట్స్తో పాటు, చాలా ఎంజాయ్ చేసాము పిల్లలతో పాటు పేరెంట్స్ మీ కూడా. సో ఇక్కడ రైట్ సైడ్లో ఉంది చూసారా, అది ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు. దాంట్లో ఏంటంటే మనము సీలో సెయిల్ అవుతున్నట్టు ఫీల్ ఉంటుంది అనమాట, అందులో అడ్వెంచరస్గా వెళ్తున్నట్టు, ఆబ్స్టికల్స్ ఉన్నట్టు, మనం క్రాస్ అయ్యి వెళ్తున్నప్పుడు మన ఫీలింగ్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా రియల్గా ఫీల్ అవ్వచ్చు అనమాట మనం. సో వర్చువల్గా అనమాట. సో ఇదనమాట ఓవరాల్ లుక్, 360 డిగ్రీస్లో నేను ఒకసారి మీకు చూపిస్తాను. తర్వాత తనని ఏమేమి ఆడిపించామో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ట్రైన్ మీద ఎక్కించాము. సో తనకి ఏంటి అంటే, ఇవి ఎక్కినప్పుడు అంత మజా రాలేదు యాక్చువల్గా. తను సడన్గా ఇంట్లో ఉంచి ఇలా గేమ్ జోన్కి ఇది 2nd టైం తీసుకెళ్ళటం యాక్చువల్గా. తను 8 మంత్స్ 9 మంత్స్ ఉన్నప్పుడు ఒకసారి తీసుకువెళ్ళాం, కానీ అప్పుడు అంత ఏమీ తనకు తెలీదు. ఇది 2nd టైం తీసుకెళ్ళడం అంటే, బట్ సడన్గా అంతమందిని చూసేటప్పటికి అంత అక్కడ నాయిసీగా హడావిడిగా ఉండేటప్పటికి తను ఎందుకో ఇట్లా ఫ్రీజ్ అయిపోయినట్టు కామ్ అయిపోయింది. బట్ పేచి ఏం పెట్టలేదు కానీ, బట్ షీ ఆల్సో ఎంజాయిడ్ వెరీ వెల్. సో ఇందాక చెప్పాను కదా, ఇక్కడ అనమాట మంచి స్క్రీమింగ్ ఎంజాయింగ్ అనమాట పిల్లలు. మేము కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ వాళ్ళకి ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందంట, కార్డ్ కూడా రీఫిల్ కాలేదు మాది. సో అక్కడతో ఆగిపోయాము. నెక్స్ట్ ఇంకో దగ్గర అయితే చాలా మజా వచ్చింది మాకు కూడా. యాక్చువల్లీ మా పాపను తీసుకెళ్ళాము ఆడిపించడానికి, కానీ నేను డానియల్ బాగా ఎంజాయ్ చేశాము. సో ఇదొక ట్రైన్ అనమాట, ఒకదానికి ఇండిపెండెంట్ ట్రైను. ఇక్కడ కొంచెం బాగా నవ్వింది, ఎంజాయ్ చేసింది, వీవర్ హ్యాపీ. సో ఇంకా తెలియదు కదా సరిగ్గా పట్టుకోవడం కూర్చోవడం. సో ఒకవైపు వాళ్ళ డాడీ ముగ్గురం అనమాట, ఈ చుట్టూతో బార్డర్కి సెక్యూరిటీ లాగా నుంచొని ఉన్నాం అనమాట, మమ్మీ నేను.
ఇక్కడైతే వీళ్ళిద్దరు లోపల కూర్చున్నారు వీడియో గేమ్ ఆడటానికి. సో నన్ను మాత్రం బయటే ఉండి వీడియో తీయమని చెప్పారు. సో చూద్దాం ఏం ఆడుతున్నారు. ఈ పాప కన్నా డానీ ఎక్కువ ఎగ్జైటెడ్ అనిపించాడు బాగా. ఈయనకు కూడా ఒక 500 రూపీస్ కార్డ్ రీఫిల్ చేసి ఇస్తే బాగుండేదేమో అనిపించింది, ఎందుకంటే దాని పేరు చెప్పి మొత్తం ఈయన ఆడుకుంటున్నాడు. సో ఎనీవేస్ పిక్స్ తీశాను, వీడియోస్ తీశాను, మంచిగా అనిపించింది. ఏమో రేపు మా పాప పెద్దయిన తర్వాత ఇవి ఒక మంచి మెమరీస్గా చెరిష్ చేసుకుంటే అంతే చాలు. సో నా మెయిన్ ఉద్దేశం అయితే అదే, ఇలా తీస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ మనము మెమరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకోగలుగుతాం ఈ వీడియోస్ ద్వారా అనేసి. సో ఇక్కడ కార్ రేస్ జరుగుతుంది, దీనికి కూడా వెళ్దాం అనుకున్నాం, చెప్పాం కదా. ఇదంతా మేము స్టార్ట్ అయ్యేలోపు టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసి ఆగిపోయింది. అండ్ నో మోర్ ఓవర్ ఇక్కడ బాగా రష్ ఉంది, ఇంకా దీన్ని సతాయిస్తుంది పాప అని చెప్పేసి మేము పెద్ద రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆక్యుపైడ్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు క్లాస్తారో మనకు తెలీదు, వాళ్ళు మళ్ళీ రీఫిల్ చేసుకున్నారు అనుకోండి, వెయిట్ చేస్తూ కూర్చోవాలి. అంత బాధ ఏమి ఉందిలే, ఇంటి దగ్గరే కదా ఉంది, మళ్ళీ వద్దాంలే అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. సో నెక్స్ట్ గేమ్ ఒకటి ఉంది, దానికి వెళ్ళిపోయాము. అక్కడ ఒక స్టోరీ ఉంది, అది కూడా చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే పైన నుంచి మనకి బాల్స్ అన్నీ పడతాయి అన్నమాట, కలర్ఫుల్ బాల్స్. అవి ఇందులోకి వేసేయాలి, వేసేస్తే మనకి పాయింట్స్ బాగా రావాలి. ఫాస్ట్గా వేయాలి, పైనుంచి వచ్చే బాల్స్ అన్నీ ఇందులోకి వేసినప్పుడు మనకి పక్కన నుంచి టికెట్స్ వస్తాయి అన్నమాట. ఆ టికెట్స్ ఏంటి అంటే మళ్ళీ మనము కార్డులో మనీ అయిపోయినాయి అనుకోండి, ఆ టికెట్స్ మళ్ళీ మనం వేరే మిషన్లో వేస్తే కార్డులో పాయింట్స్ రీఫిల్ అవుతాయి అన్నమాట. ఆ కక్కుర్తితో మేము డానీ ఒకసారి నేను ఒకసారి పిచ్చగా ఆడాము. చూడండి పైన మనం వేసే బాల్స్ అన్నీ మళ్ళీ పైన కలెక్ట్ అవుతాయి, మళ్ళీ గేమ్ స్టార్ట్ అవ్వగానే కింద పడుతుంది. సో పడంగానే వెంటనే ఎక్కువ బాల్స్ వేయాలి, ఎన్ని బాల్స్ వేస్తే అన్ని పాయింట్స్ ఆఫ్ టికెట్స్ వస్తాయి అన్నమాట మనకి. సో కార్డులో ఉన్న పాయింట్స్ అన్నీ పెట్టి 2-3 టైమ్స్ ఆడామన్నమాట. దీన్ని ఆడి టికెట్స్ గెలుచుకున్నాము, మళ్ళీ ఇంకో మిషన్లో వేసేటప్పటికి చెప్పాను కదా టెక్నికల్ ప్రాబ్లం అని, అక్కడితో వాడు క్లోజ్ చేశాడు. వాడేమన్నా తెలివి తక్కువ వాడు అయినా మనకన్నా ఉండాలి తెలివి అనిపించింది. వాడు ఇలా మనకి పాయింట్స్ ఇవ్వడం వల్ల వాడికి ఏం లాభము, మనం పే చేస్తేనే కదా. సో అలా మాలాగా చాలామంది, మేము కొంచెం పర్ల, మాకన్నా చిన్న పిల్లలు అయితే అసలు ఎన్ని టికెట్స్ వేసారో అందులో మెషిన్లో. సో వాళ్ళు ఇంకా దాన్ని స్టాప్ చేసేసినట్టున్నారు, టెక్నికల్ ఇష్యూ అని చెప్పి కవర్ చేశారు. ఇంకా సర్లే ఒక 500 పెట్టయితే ఆడాం కదా అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము. సో లేదు అంటే అక్కడ వర్చువల్ గేమ్ ఒకటి ఉంది కదా, అది ఆడదాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు. సో ఎనీవేస్ బాగానే ఎంజాయ్ చేసాము. లోపల గేమ్స్ చాలా ఉన్నాయి, వీడియో గేమ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇలాంటి గేమ్స్ ఉన్నాయి, కార్ రేసింగ్, అలాగే చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి కలర్ఫుల్వి. సో మా పాపతో అయితే ఇక్కడ భలే ఎంజాయ్ చేసాను. దానికి పాప ఏమీ అర్థం కాదు కాబట్టి నుంచొని చూస్తూ ఉంది, దాని పేరు చెప్పుకొని మేము ఇద్దరం బాగా ఆడుకున్నాము. సో మీరు కూడా మీ పిల్లల పేరు చెప్పుకొని ఇలా సరదాగా ఆడుకోవాలి, టైం స్పెండ్ చేయాలి అంటే ఇలాంటి మాల్స్కి వచ్చేసేయండి, గేమ్ పాయింట్స్కి వచ్చేసేయండి. సో పెద్దయినాక వాళ్ళు చూసుకున్నాక అప్పుడు మనల్ని తిడతారులే, కానీ అప్పటి వరకు అయితే మనం ఇవి చూసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. సో అన్నట్టు ఇంకో విషయం చెప్పాలి, నా పర్సనల్ లైఫ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, లైక్ ఏదైనా ఈవెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ కావచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు, @sindhudaniel_vlogs, అది నా యూజర్ నేము. సో ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే మీకు ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్, ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. సో నాకు కూడా ఇంకా మంచి మంచి కంటెంట్ చేయాలనిపిస్తుంది. ఒకవేళ మీరు ఏది చెప్పకుండా అలా డమ్గా ఉన్నారనుకోండి, నాకు ఏమీ అర్థం కాదు, ఒక్కొక్కసారి కొంచెం లేట్గా పోస్ట్ చేయొచ్చులే అని అనిపిస్తుంది, డీమోటివేటింగ్గా ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేస్తలే తర్వాత విషయం, ఫస్ట్ నచ్చితే కనుక ఒక థమ్స్ అప్ ఇవ్వండి, సో దాట్ నాకు తెలుస్తుంది మీ ఫీడ్బ్యాక్ అనేది. సో ఇక్కడ ఒక వీడియో గేమ్ ఉంది, ఇక్కడ కూర్చోబెట్టాము. తనకైతే ఆడటం ఏం రాదు కాబట్టి కాసేపు అలా కూర్చొని ఎంజాయ్ చేసింది అనమాట. సో తర్వాత ఇంకొక హార్స్ కూడా ఉంది అక్కడ, అక్కడ వాళ్ళ అమ్మమ్మతో మంచి మంచి ఫొటోస్ దిగింది. సో దట్స్ హౌ వీ స్పెండ్ అవర్ ఈవినింగ్ ఇన్ DSL వర్చువల్ మాల్ అట్ గేమ్ పాయింట్. సో మీరు కూడా తప్పకుండా చెక్ చేయండి ఎవరైనా నియర్ బైలో ఉంటే.
ఎవరైనా కొత్తగా వస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, నేను జనరల్గా వీడియోస్ అనేవి ఫుడ్, ట్రావెల్, బ్యూటీ, లైఫ్ స్టైల్, మదర్హుడ్ ఇలాంటి వాటి మీద చేస్తూ ఉంటాను. ఎవరైనా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే కనెక్ట్ అయిపోండి బై సబ్స్క్రైబింగ్ అండ్ హిట్టింగ్ ద బెల్ ఐకాన్, సో దట్ నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో టైం ఉంటే వెంటనే చూడండి, లేదా తర్వాతనే చూడొచ్చు. సో బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో నేను మీకు విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మన ఛానల్లో ఒక మంచి రెసిపీ ఉంది, బటర్ మిల్క్ ఓట్ మీల్ అనేసి, అది నేను 1 ఇయర్ అగో పెట్టాను అనమాట. దానికి చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి గ్రాడ్యువల్గా. సో యూజువల్గా డైట్ అంటే చాలామంది కష్టపడుతూ ఇష్టం లేకుండా తింటారు కదా, అంటే టేస్టీగా ఉండవు హెల్తీ ఐటమ్స్ అనేసి. బట్ మీరు ఆ రెసిపీ ట్రై చేసి చూడండి, హెల్తీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలో కూడా మీకు అర్థమవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ డైట్ చేసే వాళ్ళకే కాదు, రెగ్యులర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం తీసుకోవచ్చు. మా ఇంటి వాళ్ళకైతే చాలా నచ్చుతుంది పర్సనల్గా. దీంట్లో మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయము, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి వెళ్ళి వెతకండి. బటర్ మిల్క్ ఓట్ మీల్ అని ఉంటుంది. పర్సనల్గా నేను ఇది వాంటెడ్గా చెప్తున్నాను ఈ వీడియోలో, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను కానీ బట్ మిస్ అయిపోతుంది. సో దాంతోపాటు బాగా క్రేజీ రెసిపీ, మంచి క్రేజ్ వచ్చిన రెసిపీ ఏది అంటే చికెన్ ఫ్రై. సో ఆ ఫ్రై కూడా మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. దానికి 2500+ వ్యూస్ వచ్చినాయి అనుకుంటా. సో ఇప్పుడు అదే రెసిపీ నేను చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నా, చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. సో దీంతోపాటు నేను చికెన్ కర్రీ కూడా చేశాను, బట్ అది నాకు యాడ్ చేయడం కుదరలేదు, సపరేట్ క్లిప్. సో ఎలా సర్వ్ చేసుకున్నా కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ప్లీజ్ డూ హ్యావ్ ఎ లుక్. ఈ చికెన్ ఫ్రై రెసిపీ అండ్ ఓట్ మీల్ అయితే నా ఓన్ రెసిపీ అండి, నా ఓన్ క్రియేషన్. మీరు యూట్యూబ్లో ఎక్కడ సర్చ్ చేసినా ఆ ఫార్ములా అయితే దొరకదు. తప్పకుండా ట్రై చేయండి. ఐ విల్ సీ యూ లేటర్ నెక్స్ట్ వీడియో. బై బై.